కేవలం సంవత్సరం చివరిని కాదు కానీ ప్రతిరోజు కూడా మనం దేవుని వాక్యంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవడం చాలా ఆశీర్వాదకరం మనకు మూల వాక్యముగా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది యాభై తొమ్మిదవ వచనం నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటని నీ శాసనముల తట్టు మరలుకుంటని కాబట్టి దేవుని యొక్క వాక్యములో మన జీవితాలు మన మార్గాలు మన ఆలోచనలు మన ప్రవర్తన పరిశీలించుకొని ఆయన శాసనముల వైపు తిరగడానికి ప్రభు మనకు సహాయం చేయనట్లు ప్రార్థించుకుందాం దైగల ప్రభు మిమ్మల్ని ఉన్నాం మీ మార్గములను మేము అనుసరించడం మాకు ఆశీర్వాదకరం మరి సంవత్సరమంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకై మీకు స్తోత్రాలు మీ వాక్యములో మా జీవితాలు పరిశీలించుకుని చూడగా ప్రభా మీ చిత్తానుసారంగా మేము మీ శాసనముల వైపు మరులుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గమనించండి ప్రతి వ్యక్తి కూడా వచ్చే సంవత్సరం లేకపోతే రేపు భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటారు అయితే దేవుని వాక్యం మనం చూసినట్టయితే ఏ వ్యక్తి అయితే తన మార్గాలు పరిశీలించుకొని దేవుని యొక్క శాసనముల వైపు తిరుగుతారో ఆ వ్యక్తి దీవించబడతాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఇక్కడ మనం భక్తుని యొక్క ఒక తీర్మానం ఏమిటంటే ఆయన తన మార్గాలు పరిశీలించుకుంటున్నాడు ఎలా పరిశీలించుకుంటున్నాడంటే దేవుని మార్గములతో తన మార్గములను సరిపోల్చుకొని ఎక్కడైతే తాను తొలగిపోయాడో ఆయా విషయాల్లో మళ్ళీ దేవుని యొక్క శాసనముల వైపు ఆయన మరులుకుంటున్నట్టుగా మంచి సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి అనుభవం మనకు ఉండాలి అయితే దేవుని యొక్క మార్గములు మనకు తెలియకపోతే దేవుని యొక్క వాక్యము మనకు తెలియకపోతే మనము పరిశీలించుకోవడం చాలా కష్టం ఒక విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు యష్యా గ్రంథంలో యాభై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి మొట్టమొదట ప్రతి మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి యొక్క మార్గాలు మనిషి యొక్క తలంపులు చాలా వరకు దేవుని మార్గాల కంటే దేవుని తలంపుల కంటే విభిన్నమైనటువంటి రీతిలో ఉంటాయి అంటే యొక్క చాలా డిఫరెన్స్ మనం చూస్తున్నాం భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో ఆ యొక్క వ్యాస్ట్ డిఫరెన్స్ ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మన మన దృష్టికి మన మార్గం బాగా కనిపిస్తుంది అందుకే అది తొదకు మరణానికి నడిపిస్తుంది అయితే దేవుని మార్గములు మనం పరిశీలన చేసుకుంటే మనము జీవంలోనికి నడిపించబడతాం కాబట్టి మన మార్గములు మనకు తెలుసు మన మనస్సాక్షికి తెలుసు అయితే దేవుని మార్గాలు తెలుసుకోవాలంటే ఆయన వాక్యం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం అలా తెలుసుకున్నప్పుడు మనం ఆ రెండింటినీ పోల్చి చూసుకుంటే చాలా తేడా మనకు కూడా కనిపిస్తుంది అంటే మన మార్గము మన తలంపులు దేవుని మార్గము దేవుని తలంపులు చాలా విభిన్నంగా ఉంటాయి అందుకే భక్తుడు తన జీవితంలో ఒక అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు ఆ సత్యం యొక్క వ్యక్తి గ్రహించాడు ఏంటంటే నా మార్గములు నా తలంపులు దేవుని మార్గములు దేవుని తలంపులు చాలా వ్యత్యాసం ఉంది లేకపోతే చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా నా మార్గాలను దేవుని మార్గాలతో నా ఆలోచనలను దేవుని ఆలోచనలతో సరిపోల్చుకోవాలని ఒక గొప్ప తీర్మానం ఆయన చేసుకున్నాడు ఎందుకంటే మనిషి ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను అది వాని దృష్టికి సరిగానే కనిపిస్తుందని సామెతల గ్రంథంలో భక్తుడు చెప్పాడు కాబట్టి మనం ఏదనుకున్నా అది కరెక్ట్గానే అనిపిస్తుంది అయితే ఒక్కసారి దేవుని వాక్యంలోనికి వచ్చినప్పుడు మనము ఆ యొక్క తేడాను గమనిస్తాము దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆయన మార్గం మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు కీర్తనలు ఎనభై ఒకటి పదమూడు అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు కాబట్టి ఇప్పుడు మనం మేలు కావాలనుకుంటున్నాం ప్రతి సంవత్సరము మనకు మేలు కావాలనుకుంటాం ప్రతిరోజు మేలు కావాలనుకుంటాం అయితే బైబుల్ చెబుతుంది దేవుడు చెప్తున్నాడు నా ప్రజలు నా మాట వింటే నా ప్రజలు నా మార్గంలో నడుచుకుంటే ఎంత మేలు అంటున్నాడు గమనించండి ఈ విషయాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన మార్గాలు మన మార్గాలకు భిన్నంగా ఉంటాయి ఆయన మార్గములో నడుచుకుంటే మనకు ఆశీర్వాదం మన సొంత మార్గాల్లో నడుచుకుంటే మనకు నష్టం కష్టం కాబట్టి దేవుడు కోరుతూ ఉన్నాడు ఆయన మార్గములను అనుసరించి నడుచుకోవాలని సరే ఆయన మార్గములు ఎలాంటివో ఎలా తెలుస్తాయి మనిషికి దేవుని వాక్యం చదివితేనే తెలుస్తాయి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తికి అన్ని విషయాలు తెలుసుకోగలిగితే తన జీవితాన్ని చక్కగా తను నడిపించుకోగలడు కాబట్టి దేవుని మార్గములు ఎలా ఉంటాయి కొన్ని చూద్దాం మనం ప్రకటన గ్రంథం పదహైదవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూసినట్టయితే వారు ప్రభువా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములును సత్యములు ఉన్నవి కాబట్టి ఇది ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి దేవుని మార్గములు న్యాయంగా ఉంటాయి సత్యంగా ఉంటాయి కాబట్టి మన జీవితంలో ఎక్కడైనా న్యాయం కనిపిస్తే ఎక్కడైనా అబద్ధం ఉంటే మనం వెంటనే దాన్ని గుర్తించాలి ఇది దేవుని మార్గం కాదు ఇది దేవునికి ఇష్టం లేదు అన్ని జనులకు ఈ విషయం తెలియదు దేవుని మార్గాలు న్యాయమైనవని దేవుని మార్గాలు సత్యమైనవని వారికి తెలియదు కాబట్టి అన్యాయమైనవి కోరుకుంటూ అసత్యమైనవి ఆశిస్తూ వారు ముందుకెళ్తూ ఉంటారు ఎందుకంటే వారికి తెలియదు వారికే కాదు దేవుని వాక్యము తెలియని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎందుకు అన్యాయంలో అసత్యంలో బ్రతుకుతారంటే ఎందుకు అబద్ధాలు ఆడుతారంటే దేవుని మార్గాలు న్యాయమైనవని సత్యమైనవని వారికి తెలియకపోవటం ఇంకా దేవుని మార్గాలు ఎలాంటివంటే కీర్తనల గ్రంథం నూట నలభై ఐదు పదిహేడు ఎహోవా తన మార్గములన్నిటిలో నీటి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపవాడు గమనించండి దేవుడు తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన మార్గములన్నిటిలో నీతి గలవాడు అంటే అవినీతికి ఆయన దగ్గర స్థానం లేదు కాబట్టి నీ జీవితంలో ఏదైనా ఒక తీర్మానం నీ వ్యవహారం నీ పరిస్థితి ఎక్కడైనా అవినీతితో ఉంటే అది దేవుని మార్గము కానే కాదు కాబట్టి నీ మార్గాలు ఎలా ఉన్నాయో దేవుని మార్గాలతో పరిశీలించుకోవాలి దేవుని మార్గాలు న్యాయమైనవి సత్యమైనవి దేవుని యొక్క మార్గములు నీతిగలవి కాబట్టి చాలామంది దేవుని చిత్తం దేవుని చిత్తం అంటారు అసలు దేవుని చిత్తం ఏమిటంటే నీవు న్యాయంగా బ్రతకటం నువ్వు సత్యంలో బ్రతకటం నీవు నీతిని అనుసరించటం దైవ నీతిని నీ స్వనీతిని కాదు దైవ నీతిని అనుసరించటం కాబట్టి మనము దేవుని మార్గాలు మనం తెలుసుకోవాలి అందుకే భక్తుడు ప్రార్థన చేశాడు కీర్తన ఇరవై ఐదు నాలుగు ఎహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచుము భక్తునికి ఒక విషయం తెలుసు ఏంటంటే దేవుని మార్గాలు ఉన్నతమైనవి నా మార్గముల్లో కొన్ని తప్పిపోయేటివి ఉంటాయి కాబట్టి నేను దేవుని మార్గాలు తెలుసుకోవాలి దేవుని మార్గాలు నేను తెలుసుకుంటే నా మార్గములను ఆయన మార్గములలో పరిశీలించుకుంటే అప్పుడు నేను ఆయన శాసనముల తట్టు మరలుకుంటాను కాబట్టి ఆ యొక్క సత్యం అన్నటువంటిది దేవుని యొక్క మార్గాలను మనం తెలుసుకున్నప్పుడు మనం గ్రహిస్తాం ఆ ప్రకారం జీవించటానికి మనలో ఒక పవిత్రమైనటువంటి భయాన్ని దేవుని యొక్క శాసనాలు దేవుని యొక్క వాక్యం మనకు పుట్టిస్తుంది భక్తుడు కొన్ని ప్రార్థనలు చేశాడు బైబిల్లో ఆయనకి ఎలాగా ప్రార్థనలు వచ్చాయంటే ఆయన దేవుని మార్గాలు చూశాడు బాగా నూట పంతొమ్మిది ముప్పై ఏడులో ఆయన ఒక ప్రార్థన చేశాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు భక్తుని ఆశ ఏంటంటే నేను దేవుని మార్గాలు తెలుసుకోవాలి దేవుని మార్గాల్లో నడుచుకోవాలి దేవుని మార్గముల ప్రకారము నా మార్గములను సరి చేసుకోవాలి అలాగ ఆయన పరిశీలించుకున్నప్పుడు ఆయన కనిపించింది వ్యర్థమైనవి దేవుని మార్గాలు కావు అది ఎలా తెలిసింది దేవుని లేఖనాలు చూస్తే దేవుని యొక్క లేఖనాలు చూసినప్పుడు మనిషి ఎంతగా దేవునికి దూరంగా ఉన్నాడో అర్థమవుతుంది నాలుగవ కీర్తన మనం చూసినట్టయితే అక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఆయన మూడు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత కాలము మీరు నా గౌరవమును అవమానముగా మార్చేదారు ఎంత కాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదకెదరు అంటే దేవుని మార్గాలు వారికి తెలియక వారు కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని వారు ప్రేమించి అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు ఈరోజు మనం మీడియాలో చూసినట్టయితే ఈ మూడు జరుగుతున్నాయి ఇది దేవుడు ఏం చెప్పారు మొట్టమొదట నా గౌరవమును అవమానముగా మారుస్తున్నారు అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని అవమానకరమైనటువంటి విషయాలకు మీరు వెచ్చిస్తూ ఉన్నారు దేవుని ఆత్మ చేత దేవుని వాక్యం చేత మీరు ఘనత పొందాల్సిన సమయంలో అవమానమైనటువంటి విషయాల్లో మీరు పాలు పొందుతున్నారు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నారు అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు ఈనాడు సోషల్ మీడియాలో ఈ మూడు విషయాలు మనం చూస్తున్నాం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవుని యొక్క వాక్య ధ్యానముతో ఒక వ్యక్తి దేవుని యొక్క మహిమను చూడాల్సిన సమయాన్ని అవమానకరమైనటువంటి పరిస్థితిలోనికి వెచ్చిస్తూ ఉన్నాడు కాబట్టి వ్యర్థమైనవి భక్తునికి తెలిసింది వ్యర్థమైనవి దేవుని మార్గాలు కాదు అనుకుని ఆయన అంటున్నాడు ప్రభావి నేను చూడలేకపోతున్నాను చూడకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి నా కన్నులు త్రిప్పివే ఎందుకంటే అవి చూస్తూ ఉంటే నీ మార్గంలో నేను నడుచుకోలేను నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపము కాబట్టి నూతన సంవత్సరములో లేక రేపు భవిష్యత్తు నీ భవిష్యత్తు దీవించబడాలంటే ఇవన్నీ నువ్వు పరిశీలన చేసుకోవాలి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తావో అప్పుడు దేవునికి ఇష్టం కానివన్నీ కూడా నీకు అసహ్యమవుతాయి నూట పంతొమ్మిది నూట నాలుగు నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగాను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను నూట పంతొమ్మిది నూట ఇరవై ఎనిమిది నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు కాబట్టి దేవుని మార్గాలు చూసినప్పుడు దేవుని ఉపదేశం ఆయన ధ్యానించినప్పుడు ఆయనలో ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడకుండా ఒక అసహ్యత పుట్టింది తప్పు మార్గాలన్నీ అసహ్యమైనాయి అబద్ధ మార్గాలన్నీ కూడా ఆయనకు అసహ్యములైనాయి కాబట్టి మన జీవితంలో మన మార్గములు ఆయన శాసనములలో పరిశీలించుకొని ఆయన తట్టు మరలుకోవాలి గమనించండి ఎప్పుడైతే ఆయన మార్గములు మనం తెలుసుకుంటామో మనకు ఒక తీర్మానం వస్తుంది రెండవ వృత్తాంతములు పదిహేడవ అధ్యాయం ఆరవచనములో ఒక భక్తుని యొక్క అనుభవం ఏంటంటే ఎహోవా మార్గమునందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను గమనించండి చాలామంది రాజులు కొంతవరకే దేవుణ్ణి ఆత్మీయతలో ఎదిగారు బైబుల్ చెబుతుంది వాళ్ళు దేవుణ్ణి అనుసరించినారు కానీ వారు ఉన్నత స్థలాలు తీసివేయలేదు అని రాయబడింది అయితే ఇక్కడ తన అనుభవం రాస్తున్నాడు ఎహోవా మార్గములందు నడుచుకోవడానికి ఆయన తన తడు తన మనస్సును దృఢపరుచుకున్నాడు కాబట్టి ఒక తీర్మానం మనం చేయాలి మనం జీవితంలో భవిష్యత్తు బాగుండాలంటే మన మనస్సును దృఢపరచుకోవాలి నేను నా దేవుని మార్గముల్లో నడుచుకోవాలి అని దృఢపరచుకుంటే అప్పుడు ఒక ఒక ఇన్స్పిరేషన్ ఆయనకు వచ్చింది ఏంటంటే దేవునికి ఇష్టం కానివన్నీ కూడా ఆయన తీసివేసెను అని రాయబడింది కాబట్టి మనం ఆయన మార్గములో నడుచుకోవడానికి మన మనస్సును దృఢపరచుకోవాలి అప్పుడు దేవుడు మనకు శక్తి ఇస్తాడు ఇష్టము కానివన్నీ కూడా తీసివేయడానికి కాబట్టి ఆయన అప్పుడు తన మార్గములో అందుకే భక్తుడు తన అనుభవం చెప్తున్నాడు కీర్తన ఇరవై మూడు మూడులో నా ప్రాణమునకు ఆయన సేద్ద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు కాబట్టి పరిశీలన చేసుకోవాలి ఆయన మార్గముల్లో మన మార్గములు పరిశీలన చేసుకొని ఆయన శాశ్వతముల వైపు తిరిగితే ఒక గొప్ప ఆత్మీయ జీవితం పదిహేడవ కీర్తనలో ఐదవ వచనంలో భక్తుడు అంటున్నాడు నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు కాబట్టి ఆయన మార్గాల్లో మన నడకలు స్థిరపరుచుకుంటే మన కాలు ఎప్పుడు కూడా జారదు చాలామంది జారిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో వెనుకబడి స్థితిలో ఎందుకున్నారంటే వారు తమ నడతలను దేవుని మార్గాలలో స్థిరపరచుకోలేదు దేవుని మార్గాలతో వారి మార్గాలను పరిశీలించుకోలేదు వారికి ఇష్టం వచ్చినట్టు నడిచారు వారి కన్నులకు బాగున్నది వారి మనసుకు నచ్చింది చేశారు ఎంతో నష్టపోయారు అయితే భక్తుడు అంటున్నాడు తన మార్గములను తన నడకలను దేవుని మార్గాల్లో స్థిరపరచుకున్నప్పుడు ఆయనకు ఒక గొప్ప అనుభవం నా కాలు చారలేదు అంతేకాదు ఆయన మార్గంలో నడుచుకుంటే నూట పంతొమ్మిది మూడు చెబుతుంది వారు ఆయన మార్గములో కొనుచు ఏ పాపమునో చేయరు అంటే ఆయన మార్గాల్లో మనం నడుచుకోవడానికి ఇష్టపడాలి ఎందుకు మనం అనేక సార్లు పాపముతో లోక ఆకర్షణతో సతమతం అవుతున్నామంటే ఇంకా మన మార్గాలు ఆయన మార్గాలతో సరిపోల్చుకోవడం లేదు ఇంకా మనం ఆయన శాస్త్రములు తట్టు తిరగడం లేదు అందుకే ఓ పెద్ద సంఘర్షణ మనిషి జీవితంలో కలిగి ఉంటున్నాడు కాబట్టి ఆయన మార్గములు మనం తెలుసుకొని స్థిరపడితే బైబుల్ చెబుతుంది రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం నీ దేవుడైన ఎహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు మోసే ధర్మశాస్త్రములో వ్రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాస్త్రములను గైకొనము కాబట్టి ఆయన మార్గములను అనుసరిస్తే బైబుల్ ఏం చెప్తుందంటే ఏ పని పోనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నువ్వు నడుచుకోగలవు ఎందుకు మనుషులకు ఏ పని చేసినా నష్టం వస్తుందంటే ఎందుకు మనుషులకు ఎక్కడ తిరిగినా నెమ్మది లేదంటే వారు దేవుని మార్గాలను అనుసరించకపోవటం వలననే అయితే ఇక్కడ భక్తుని చూస్తున్నాం ఆయనకు ఒక విషయం తెలుసు ఎందుకు ఆయన ఆసక్తిగా నీ మార్గములు నాకు తెలుపుమంటున్నాడంటే ఎందుకు ఆయన ఆసక్తిగా తన మార్గాలను దేవుని మార్గాల్లో పరిశీలించుకుంటున్నాడంటే ఎందుకు ఆయన దేవుని శాసనముల వైపు తిరుగుతున్నాడంటే అలా చేయకపోతే గొప్ప నష్టమని ఆయనకు తెలుసు అంతేకాదు ఆయన వాక్యం అనుసరిస్తే గొప్ప లాభమని కూడా పంతొమ్మిదవ కీర్తనలో ఉంది కాబట్టి మనం ఆయన మార్గాల పట్ల ఆశ కలిగి ఉండాలి మెటీరియల్ ప్రేయర్స్లో మనం చూపిస్తున్న ఆసక్తి ఆత్మ సంబంధమైన ప్రేయర్స్లో లేదు ఒకరు నాకు చెప్పారు ఇంటి కోసం రాత్రి పగలు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నారంట నాకు అర్థం కాలేదు అంటే వాళ్ళ ఆత్మీయ స్థితి ఎంత తక్కువ స్థితిలో ఉంది నీవు మొదట దేవునితో సరిగా జీవించడానికి కన్నీళ్లు విడిస్తే ఇల్లు దేవుడు ఆయన చిత్తమైనప్పుడు ఆయన ఇస్తాడు నా మట్టుకు నేను ఇల్లు కావాలని ఎప్పుడూ ప్రార్థన చేయలేదు అన్నవసరములు కలిగి సంతృప్తిగా బ్రతకేది నేర్చుకోమని బైబుల్ చెప్తాను కానీ నాడు చాలామంది చేసే ప్రార్థనలు ఏంటంటే ఇహ సంబంధమైనటువంటి దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు నింపడు ఎందుకంటే నువ్వు ఇంకా పాడైపోతావు నీకున్న దాంట్లో నువ్వు నమ్మకంగా లేకపోతే ఆయన ఎక్కువ ఇచ్చినా ఇంకా నమ్మకంగా లేకుండా పోతావని దేవుడికి తెలుసు అంతగా పీడించి పీడించి ఇస్రాయేలీలు నూట ఆరవ కీర్తనలో మాకు కానే కావాలి మేము బతకలే మేము లేకపోతే అంటే దేవుడు ఇచ్చాడు కానీ బైబుల్ చెప్తుంది వారు కోరినవి ఆయన వారికి దయచేసాను కానీ వారి ప్రాణములకు క్షీణత కలుగ చేసను అని రాయబడింది కాబట్టి మనం కొరాల్సిన విషయాలు ఆత్మ సంబంధమైనవి మనకు ఓ మంచి సంవత్సరం ఓ మంచి దీవెనతో కూడినటువంటి భవిష్యత్తు మనకు కావాలంటే మన మార్గాలను ఆయన మార్గాలలో ఆయన శాసనములలో పరిశీలించుకొని ఆయన వైపు తిరగాలి నిర్మీయ గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో నీవు సిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది యుప్రటిస్ నది నీళ్లు త్రాగుటకు అష్యూరు మార్గములో నీకేమి పని ఉన్నది గమనించండి ఇస్రాయిలులతో ఇర్మియా అంటున్నాడు మీరు దేవునిలో నడవాలనుకుంటున్నారు దేవుడంటే ఆసక్తి అంటున్నారు దేవుడంటే భయభక్తులు ఉన్నాయంటున్నారు అయితే ఆయన వారిని ప్రశ్నిస్తున్నాడు రెండు ప్రశ్నలు ఐగుప్తు మార్గములో నీకేమి పని షిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని యుఫ్రటిస్ నది నీళ్లు త్రాగుటకు అషూరు మార్గంలో నీకేమి పని ఉన్నది గమనించండి వీరు జీవజల ఊట అయినటువంటి దేవుని జీవపు ఊటను కాదనుకొని వీళ్ళకి అటువైపున ఇటువైపున ఒకవైపున ఐగుప్తు షిహోరు నది ఉంది ఇంకొక వైపున అశ్షూరు దేశంలో ఉన్నటువంటి యుప్రటిస్ నది ఉంది వీళ్ళు ఎప్పుడు కూడా అటువైపున ఇటువైపున ఉన్నటువంటి ఆ నీళ్లు తాగాలని వేగిరపడుతున్నారు కానీ దేవుని జీవజలపు ఊటను వారు కోరుకోవడం లేదు నేను ఉదయం ఆలోచించేశాను ఎందుకు బైబిల్ గ్రంథంలో నీవు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా దేవుని మార్గంలో నడుచుకోవాలని ఎందుకు హెచ్చరించబడ్డారంటే ఇస్రాయేలీలకు ఒకవైపున ఐగుప్తు దేశం ఉంది ఇంకొక వైపున అశురు దేశం ఉంది వీరు ఆ దేశాల చేత ఆకర్షించబడి ఆ నీళ్లు కోరుకొని వాళ్ళు దేవుని మార్గం నుండి తప్పిపోయారు అందుకే ప్రవక్త చెప్తున్నాడు మీకేం పని అక్కడ ఈ లోక రాజకీయాలతో మీకేం పని ఈ లోక పార్టీలతో మీకేం పని ఈ లోక విమర్శలతో మీకేం పని దేవుని భక్తులు అంటున్నారు దేవుల్లో ఎదగాలంటున్నారు అయితే ఇదిమే అంటున్నాడు మీకేం పని అక్కడ అశ్యుడు మార్గంలో మీకేం పని ఐగుప్తు మార్గంలో మీకేం పని అసలు ఆ నీళ్ళు మీకెందుకో ఆ నీళ్ళల్లో జీవం లేదు లోక వార్తలలో లోక రాజకీయాల్లో జీవము లేదు అది నీకు ఆత్మీయ క్షీణతను కలుగు చేస్తుంది చాలామంది విశ్వాసులు వార్తల కొరకు మీడియా కొరకు కొన్ని గంటలు వారి జీవితంలో వెచ్చిస్తూ ఉన్నారు నష్టం కష్టం పోవాలంటే నీవు ఆయన మాట విని యేసయ్య మాట విని ఆయన మార్గములలో నీ మార్గాలు పరిశీలించుకొని ఆయన శాసనములు తట్టు నువ్వు తిరిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి చీడును ప్రతి చెడును ఆయన తీసివేస్తాడు నిన్ను స్థిరపరుస్తాడు ఆయన మార్గంలో నడుచుకునేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి ఆయన అందుకొరకే మన కొరకు చనిపోయాడు క్రీస్తు ఎందుకు సెలవులో అంత దీనంగా చనిపోయాడంటే మనం ఆయన వైపు చూసి మన మార్గాలు పరిశీలించుకోవాలని అందుకే పౌలు హెబ్రిల్కు రాస్తూ అన్నాడు మీరు మీ విశ్వాస జీవితాన్ని సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూస్తూ వెళ్ళాలి అలా చూసినప్పుడే మీ మార్గాల్లో ఎక్కడెక్కడ లోపం ఉందో దేవుడు మీకు తెలియచేస్తాడు కాబట్టి అలాగున మన మార్గములను ఆయన మార్గములో పరిశీలించుకొని ప్రభు క్రీస్తు రక్తంలో ఆయనకిష్టము కాని విషయముల్లో మనం సరి చేసుకొని భవిష్యత్తులో ఆయన దీవెన పొందుటకు దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థించుకుందాం దగ్గర ప్రభా మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అవును తండ్రి మా జీవితం యొక్క భవిష్యత్తు బాగుండాలంటే మేము మా మార్గాలను పరిశీలించుకోవాలి మీ మార్గములతో సరిపోల్చుకోవాలి మీ శాసనముల తట్టు తిరగాలి అందుకే భక్తుడు మీ మార్గములను నాకు తెలియచేయమని ప్రార్థన చేశాడు అవును ప్రభా మా జీవితాల్లో ఎన్నో ప్రార్థనలు చేశాం కానీ మీ మార్గములు మాకు తెలుపమని ప్రార్థన చాలాసార్లు చేయలేదు కాబట్టి మా మార్గములలో మీ మార్గములను పరిశీలించుకొని మీ శాస్త్రముల తట్టు మేము తిరుగునట్లు మీ మార్గములను మాకు తెలియచేయమని పేర్కొంటూ ఉన్నాం మరియు మా ప్రభా మీ మార్గములలో నడుచుకొనుటకు మా మనస్సులను స్థిరపరచండి సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకు చెల్లినట్లు ప్రభా మీ ప్రికమాన యేసు క్రీస్తు ద్వారా మా జీవితంలో ఉన్న ప్రతి నష్టాన్ని కష్టాన్ని కీడును తీసివేయమని ఏసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె My address, The Bible Foundation, 6 8 seven six seven J. Nagar, Tirupati, 517507 Our phone number, nine double four double zero four six three nine three. Our email, The Bible Foundation at gmail.com. Our website, www.thebiblefoundation.com.